Hello friends, welcome back to our channel. Eerozu video lo henna ela mix cheskovali hair kosam ane dani gurinchi eerozu video lo vivaranga meeku cheptanandi. Ee rojullo chaala mandi chundrutonu juttu udadam juttu rough ga undani ilanti hair samasyalato chaala mandi baadapadutunnarandi. Dani kosam henna ela mix cheskovali, ela pettukovali, ye henna pettukovali, ela kalupukovali asalu enta sepu pettukovali, color kosam aithe enta sepu, కండిషనర్ కోసం అయితే ఎంతసేపు, కలర్ కోసం అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి హెయిర్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ మీకు ఇంకా ముందు చాలా వస్తాయి ఫ్రెండ్స్. హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, హెయిర్ కేర్, హెయిర్ గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి ఇంకా కొత్త వీడియోస్ మీకు పెడతానండి. ఇప్పుడు హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలనేది తయారీ విధానం పూర్తిగా చూద్దామండి. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకొని బాగా మరిగించాలండి. చిన్న మంట మీద మనం బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే వేడి మీద 4 లవంగాయలు వేసుకోవాలండి. ఈ లవంగాయలు ఎందుకు వేయమంటున్నాను అంటే హెయిర్కి చాలా మంచిదండి. ఇది హెయిర్కి కలర్ని ఇస్తుంది, జుట్టు ఊడడాన్ని ఆపేస్తుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది, చుండు రాకుండా కూడా నివారిస్తుందండి. ఇలాంటి ఉపయోగాలు ఉన్న లవంగాయల్ని మనం వాడుకోవడం చాలా మంచిదండి హెయిర్కి. కాఫీ పౌడర్ గురించి అయితే మనకు తెలుసండి హెయిర్కి ఎంత మంచిదో, మంచి కలర్ని ఇస్తుంది. ఇలా తయారు చేసుకున్న కాఫీ డికాషన్ని పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలండి. తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలండి హెన్నా మిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, హెయిర్కి ప్లాస్టిక్ బౌలే ఎందుకు అని అంటున్నాను అంటే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇనుప బాండీలో కలుపుకోవడం. ఇనుప బాండీలో అస్సలు కలుపుకోవద్దండి, హెయిర్కి అస్సలు మంచిది కాదు. చాలామంది ఈ విషయం తెలియక ఇనుప బాండీలో కలుపుకుంటే బాగా ఐరన్ వస్తుంది, అది అబ్జర్వ్ చేసుకుంటుంది హెయిర్ని అనుకుని చాలామంది ఈ పొరపాటు చేస్తారండి. అది చాలా పెద్ద తప్పు, దానివల్ల స్కాల్ఫ్లో ఇచ్చింగ్ వస్తుంది, చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది చాలా తప్పండి. ఎప్పుడైనా ప్లాస్టిక్ బౌల్లో కలుపుకోవాలి, లేదా స్టీల్ బౌల్లో కలుపుకోవాలి. మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంత హెన్న ఒక బౌల్ ప్లాస్టిక్ బౌల్లో తీసుకొని అందులో పెద్ద టీ స్పూన్ల మెంతిపొడి అండి. మెంతిపొడి గురించి మీకు తెలిసే ఉండి ఉంటుంది, అయినా నేను ఒకసారి చెప్తాను. మెంతిపొడి వాడడం వల్ల జుట్టు మెత్తగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెంతిపొడి జుట్టుకి. జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది, జుట్టు బాగా కొంతమందికి బాగా రాలిపోతుందండి, ఊడిపోతుంది, అది కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి దోహదం చేస్తుందండి ఈ మెంతులు. మెంతులు అనేది హెయిర్కి చాలా మంచిదండి, ఈ విషయం చాలామందికి తెలీదు. మెంతుల వల్ల జుట్టుకు ఎన్ని ఉపయోగాలు ఉన్నవి అనేవి మీకు ఇంకో సపరేట్ వీడియో చేసి ఖచ్చితంగా పెడతానండి. ఇలాగా కొంచెంగా కాఫీ డికాషన్ పోసుకొని హెన్నాని బాగా మెత్తగా కలుపుకోవాలండి, అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్యాకు మీకు కలర్ కోసం అయితే నైట్ పూట ఇలా కలిపి పెట్టుకోవాలండి. అంతేగాని 2-3 రోజుల ముందు నానబెట్టి పెట్టుకోవడం అలా చేయకూడదండి. అలా చేస్తే జుట్టుకు చాలా హాని చేసిన వాళ్ళు అవుతారు, మీ చేతులారా మీ జుట్టును మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏ రోజుది ఆ రోజే, అంటే కలర్ కోసం అయితే ఈరోజు నైటే మీరు నానబెట్టి పెట్టుకొని రేపు పొద్దున్నే పెట్టుకోవాలండి. మళ్ళీ అది దాన్ని మిగిల్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడం అలాంటివి మాత్రం అస్సలు చేయకూడదండి. మీ హెయిర్కి ఎంత హెన్నా సరిపోతుందో అంత మాత్రమే కలర్ కోసం అయితే నైట్ కలిపి పెట్టుకోండి. అదే మాయిశ్చరైజర్ కోసం అయితే 1/2 అవర్ ముందు ఈ ప్రాసెస్లో, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా 1/2 అవర్ ముందు కలిపి అలా పెట్టి తలకు పెట్టుకోవచ్చండి. అది మాయిశ్చరైజర్గా బాగా పనిచేస్తుంది. కలర్ కోసం అయితే నైటే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అలాగే కొంతమంది వదిలేస్తారు, అది చాలా తప్పండి. ఇలాగా మూత పెట్టుకోవాలి, ఏదైనా ఒక మూత కంపల్సరీ పెట్టుకోవాలండి. మన మార్నింగ్ లేసి చూసినప్పుడు ఇలాగా గట్టిగా ఉంటుందండి. చూడండి ఒక నిమిషం, ఇలాగా ఇంత గట్టిగా ఉంటుంది. అది ఎందుకు అని అంటే మనం మెంతిపొడి వాడుకున్నాం కదండి, దానివల్ల అలాగా గట్టిగా ఉంటుంది. అదేం కాదండి, మెంతుల వల్ల ఎన్ని ఉపయోగాలు మనం తెలుసుకున్నాం కదండి, చాలామందికి తెలుసండి అది. కానీ ఈ బిజీ లైఫ్లో మనం పట్టించుకోవడం, మన హెల్త్
మన హెయిర్ హెల్త్ని మనం పట్టించుకోవట్లేదండి. అంతే, ఎవరికి తెలియదని కాదు, మన బామ్మల్ని అమ్మని అమ్మమ్మని వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మెంతుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇక్కడ మనం ఒక పెద్ద పెద్ద టీ స్పూన్స్, పెద్ద స్పూన్స్ అయితే రెండండి, చిన్న టీ స్పూన్స్ అయితే ఒక 4-5. మనకి ఎంత జారుడుగా కావాలి, మనకి ఏ కన్స ఎలాగ కావాలి అనుకుంటామో అలాగా కలుపుకోవాలండి బాగా. ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారండి, ఏంటంటే నిమ్మకాయ కలుపుతారు ఒక హాఫో ఫుల్లో. నిమ్మకాయ అస్సలు పొరపాటున కూడా మన జుట్టుకు పెట్టుకోకూడదండి. మన జుట్టు నల్లగా ఉన్న జుట్టును కాస్త నిమ్మకాయ తెలుపుని చేస్తుంది, తెల్లగా అయ్యేలాగా చేస్తుంది. అది ఎలా అంటారా, నిమ్మరసంలో యాసిడిక్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. ఎలా అని మీరు అనుకుంటారేమో, అది కూడా హెయిర్కు మంచిదే కదా ఎందుకు వద్దంటున్నారు అనుకుంటారేమో, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిమ్మకాయ కోసినప్పుడు నల్ల బండ మీద కోసినప్పుడు దాని మీద 2-3 డ్రాప్స్ పడితే ఆ బండ ఎలా అవుతుందండి, మనం కడుగుతాం అయినా సరే తెల్లగా మారిపోతుంది, అది కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. నిమ్మరసం బండనే అంత తెల్లగా చేస్తుంది, మన జుట్టు హెయిర్ని చాలా తెల్లగా చేస్తుందండి. ఒకేసారి చేయకపోవచ్చు, రాను చేస్తుంది. ఈ మిక్స్లో గుడ్డు కూడా కలుపుకోవచ్చు అండి, వాళ్ళ ఇష్టం. గుడ్డు కూడా చాలా మంచిది హెయిర్కి, కానీ చాలామంది స్మెల్ వస్తుందని వద్దనుకుంటారు, అది లేకపోయినా పర్వాలేదండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు, హెన్నా అంటే కొంతమంది గోరింటాకు ఉంటుంది కదండి, మన చెట్టుకు ఆకులుండి తెంపుకొని దాన్నే నూరు మెత్తగా చేసుకొని తలకు పెట్టుకుంటారండి. అది కూడా చాలా పెద్ద తప్పండి, అలా కూడా పచ్చి ఆకును ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలా పచ్చాకు నూరు పెట్టుకోవడం వల్ల పచ్చాకులో ఉండే లిక్విడ్స్ అవి మనకు తలనొప్పిని అదే కాకుండా సైనస్ ప్రాబ్లం వచ్చేలాగా చేస్తాయండి. అసలు పచ్చాకు పెట్టుకోవడమే మంచిది కాదండి. మార్కెట్లో దొరుకుతున్నాయండి హెన్నా పౌడర్స్ 2 రకాలండి, హెయిర్ ప్యాక్, హెయిర్కి సపరేట్గా ఉంటుంది, చేతికి పెట్టుకునేది సపరేట్గా ఉంటుంది. హెయిర్కిది కొంచెం కాస్ట్ ఉంటుంది, అయినా పర్వాలేదండి, అది మాత్రమే తీసుకొని మనం వాడుకోవాలి. అలా కాదనుకుంటే మన ఇంట్లో చాలా పెద్ద చెట్టు ఉందనుకోండి, గోరింటాకు చెట్టు, ఆకును చక్కగా తీసుకొని కడిగి ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ ఎండలో కూడా ఆరబెట్టకూడదండి, దాన్ని నీడలో ఒక 1 వీక్ ఆరబెట్టుకొని దాన్ని పౌడర్గా చేసుకొని దాన్ని మనం తలకు ఇలాగ ఈ ప్రాసెస్లో వాడుకుంటే హెయిర్కి చాలా హెల్దీ అండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, జుట్టు తెల్లబడగానే అంటే కొంచెం కొద్దిగా మనకు తెల్లబడుతుందని తెలియగానే వెంటనే బ్లాక్ కలర్ వేసుకుంటారండి, హెయిర్ డై వేసుకుంటారు, అది చాలా తప్పండి. ఒకసారి మనం హెయిర్ డై వేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా లైఫ్ లాంగ్ హెయిర్ డైయే వేసుకుంటూ ఉండాలి, దానివల్ల చాలా నష్టపోతామండి మనం, జుట్టు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అదే కాకుండా మీరు అప్పటికప్పుడు జుట్టు నల్లబడుతుందనే చూసుకుంటాను కాదండి, అది ఇంకా జుట్టుని ఇంకా ఎక్కువ శాతం తెల్లబడేలాగా చేస్తుందండి. అది ఎప్పటికీ తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మార్చదు, అప్పటికి ఒక 15 రోజులు 4 రోజుల వరకే మీకు నల్లగా ఉండేలాగా చేస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఫస్ట్లోనే డైకి బదులు ఇలా పెట్టుకున్నారు అంటే హెయిరు రాను మీకు నలుపు రంగులో వస్తుందండి. ఒకే నలుపు రంగు కోసం ఒక్క ఈ హెన్నా పెట్టుకుంటే సరిపోదండి, మనం మంచి డైట్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెయిర్కు సంబంధించి మీకు ఇంకా చాలా మరిన్ని విషయాలు చెప్పడానికి నేను చాలా వీడియోలు చేయాలనుకుంటున్నానండి. మరొక ముఖ్యమైన విషయం అండి, ఇలా హెన్నా కలుపుకొని జుట్టు కుదుళ్ళకు పెట్టుకున్న తర్వాత, జుట్టు అంతటికి పెట్టుకున్న తర్వాత హెయిర్ క్యాప్ అంటే హెయిర్కి కవర్ ఖచ్చితంగా వేసుకోవాలండి. 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు లోపు ఉంచుకోవాలండి కలర్ కోసం అయితే. కండిషనర్ కోసం అయితే 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. ఇంకా బాగా కలర్ రావాలని కొంతమంది అలాగే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అలాగే ఉంచుతారండి, అస్సలు అలా ఉంచుకోకూడదు. హెన్నా పెట్టుకోవడం వల్ల మన స్కాల్ఫ్కి మాయిశ్చరైజర్ని చక్కగా అందిస్తుంది, అదే హెన్నా 2-3 అవర్స్ ఉంచడం వల్ల మన స్కాల్ఫ్లో ఉన్న మాయిశ్చరైజర్ని అంతా తిరిగి తీసేసుకుంటుందండి, అది హెయిర్కి అస్సలు మంచిది కాదు, స్కాల్ఫ్కి అసలే మంచిది కాదు. మీకు మార్కెట్లో బ్లాక్ హెన్నా అని కూడా దొరుకుతుందండి, హెన్నా అంటే అది కూడా హెన్నానే కదా అని అది కూడా వాడతారు, అది కూడా హెన్నా కాదండి, అది కూడా బ్లాక్ డయ్యేనండి. అది వాడడం వల్ల కూడా మన హెయిర్ ఫాల్ చాలా పెరుగుతుంది. హెయిర్కు పెట్టుకునే హెన్నా గురించి పూర్తి వివరాలు మీకు అందించానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.